ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజీవ్ విగ్రహం వద్ద విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు సద్గుణాచారి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు నిర్వహిస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు సద్గుణాచారి తెలిపారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన ప్రతి జిల్లాలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అనంతరం ఓరుగంటి తిరుపతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలక పాత్ర పోషించిన జయశంకర్ను మర్చిపోవటం చాలా బాధాకరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మంగారి దేవాలయం కమిటీ చైర్మన్ ఓరుగంటి తిరుపతి, గ్రామశాఖ అధ్యక్షులు ఓరుగంటి బ్రహ్మచారి, సభ్యులు కలికోట రాజు, తిరుపతి నరసింహాచారి, సత్యం రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సంఘం అధికారికంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి విగ్రహాన్ని ఒకటి ట్యాంక్ బండ్ మీద ఒకటి ఏర్పాటు చేయ కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాము. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో జయశంకర్ సార్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర సాధన తర్వాత సార్ను మర్చిపోయిందని చెప్పి అనుకుంటా ఉన్నాం. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ గురుగ్గర ఏర్పాటుకు అలాగే అధికారికంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాం. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు పదవ వర్ధంతి ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో విశ్వకర్మ ఐక్య సంఘం ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ ప్రభుత్వం ఈ తెలంగాణ వచ్చిన తర్వాత జయశంకర్ సార్ గారిని మర్చిపోయింది కాబట్టి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. జయశంకర్ గారి వర్ధంతిని కానీ జయంతిని కానీ అని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ మండల తరఫున. అదేవిధంగా ట్యాంక్ బ్యాండ్ పైన హైదరాబాద్లోని ట్యాంక్ బ్యాండ్ పైన కూడా కాంస విగ్రహాన్ని భారీ ఎత్తులో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా చెప్పాలని చెప్తున్నాం.